పర్ఫెక్ట్. తీసుకొచ్చుకోండి. చూడండి, నేను చేస్తుంది ఒకే బౌల్ అయినా చక్కగా ఇందులో. అలాగే ఇందులో యాపిల్ కూడా వేసుకుందాం. అందుకే అంటూ ఉంటారు కదా, యాపిల్ ఎ డే కీప్స్ ఎ డాక్టర్ అవి అని. ఇందులో ఇవన్నీ వేసిన తర్వాత కూడా వీటికి డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. మన అరటిపండు కూడా చక్కగా. ఏంటి ఈరోజు ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్, మరి ఆకుకూర అంటూ ఉంటాం కదా, లెట్యూస్. లెట్యూస్ యావత్ ప్రపంచంలో సలాడ్స్ అనగానే ఎక్కువగా వాడేది లెట్యూస్. లెట్యూస్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి, రోమన్ లెట్యూస్ అని ఇలా రకరకాల లెట్యూస్లు ఉంటాయి. లెట్యూస్లు ఏంటంటే మనకి కావలసిన ఆ ఆకుకూరల్లో ఉన్న పౌష్టిక విలువలు అందచేస్తాయి. అంతేకాకుండా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి, తినేటప్పుడు భలే ఉంటుంది. నేను చిన్నప్పుడు నాకు సలాడ్లు అంటే పెద్దగా తెలియదు, కానీ అమెరికాలో చాలా సంవత్సరాలు ఉన్న తర్వాత అప్పుడు అర్థమైంది. మనం కూడా కుచుంబర్ సలాడు ఇలా రకరకాల సలాడ్లు చేసుకుంటూ ఉంటాం, కానీ ఈ కూరగాయలు అన్నీ వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్. ఇప్పుడు ఇందులో చూడండి, అన్ని రంగుల కూరగాయలు, అందులో మన ఆకుకూర ప్లస్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కలిసి ఉన్నాయి. ఇంకా కావాలంటే వేరే కూడా వేసుకోవచ్చు, కానీ దీన్ని టేస్టీగా చేయడం కోసం మనం ఏదన్నా డ్రెస్సింగ్ తయారు చేసుకోవచ్చు. ఏదన్నా డ్రెస్సింగ్లో ఏంటి అంటే కొంచెం అంత ఆయిల్ ఆయిల్ మనం డ్రెస్సింగ్ అనేసరికి ఆలివ్ ఆయిల్ చాలా ఫేమస్ అన్నమాట. సో ఇందులో మనం అన్నీ వేసేసుకొని మనం చక్కగా తయారు చేసేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, ఒక చెంచాడు ఆలివ్ ఆయిల్ మన ఫ్రూట్స్ సలాడ్లలో కూడా వేసుకోవచ్చు, ముఖ్యంగా వెజిటబుల్ సలాడ్స్. ఇందులో నేను ఇదివరకు టేస్టీ టీస్ట్ పాస్తా అవి చేసినప్పుడు దాంట్లో మీరు చూసారు కదా ఆలివ్ ఆయిల్ వాడుతుంటాం, చాలా టేస్టీగా ఉంటాయి. అంటే మన దేశమే కాదు, మన పాస్తాలు దేనికైనా మనకు కావాల్సిన హర్బ్స్ అన్నీ మీకు ఈ షాప్లో దొరుకుతుంటుంది. కానీ స్వీట్ స్వీట్గానే కాదు, కొంచెం అంత హాట్గా తాగితే కూడా చాలా బాగుంటుంది. కొంచెం అంత చిల్లీ ఫ్లేక్స్, ఈ చిల్లీ ఫ్లేక్స్ నాలాంటివాడికి అనమాట, కొంచెం లైట్ లైట్గా ఘాటుగా తాకితే బాగుంటుంది. ఇది ఎప్పుడన్నా ముఖ్యంగా మీల్స్ స్కిప్ చేయాలనుకున్నప్పుడు, అంటే లంచ్ నాకు లైట్గా తినాలనుంది, లేకపోతే డిన్నర్ హెవీగా తినాలని లేదు, లైట్గా ఫ్రూట్ సలాడ్స్ అలా తిని పడుకోవాలన్నప్పుడు నేను ఇలా చిల్లీ వేస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ కొంచెమంతా ఆ మిరపకాయల ఘాటు తగ్గిందనుకోండి, మనకి ఆకలి కూడా తొందరగా వేయదు. రాత్రి కొంచెం ఆ మిరపకాయ ఘాటుతోటి ఫ్రూట్ సలాడ్ తిన్నాను అంటే కడుపుకి ఎంతో హాయిగా ఉంటుంది. సో ఇందులో మీరు కావాలంటే మన సాంగీస్ కిచెన్ సాసులు కూడా వేసుకోవచ్చు, అంతేకాకుండా కొంచెం వెనిగర్ వేసినా చాలా బాగుంటుంది. ఫ్రెష్ అండ్ ప్యూర్, మన గోల్డెన్ హార్వెస్ట్ లాగే, మన దేశీ ఆటా కంపెనీ లాగే, మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్ మనకి అవైలబుల్ ఉంది. చక్కగా కొంచెం తేనె అయితే మరి దీంట్లో కొంచెం అంత చెట్పటగా ఉప్పు వేయట్లేదు, సోయా సాస్ కొంచెం వేసాయనుకోండి, ఇందులో మనకు ఆ చెట్పటా సాస్ కూడా మనకు వచ్చేస్తుంది. దీంట్లో కొంచెం అంత సోయా సాస్, ఎక్కువ అక్కర్లేదు. ఇది టేస్టీ ట్రీట్స్ వాళ్ళ సోయా సాస్. ఇవన్నీ మనకి చక్కగా ఇక్కడే దొరికాయి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమో చేసుకొని తినాలనుకున్నాను, కానీ ఈ ఫ్రెష్ ప్రొడ్యూస్ ప్రతిరోజు పొద్దున్న మీరు వచ్చేసి షాపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పొద్దున, సాయంత్రం పూట ఎప్పుడు వచ్చినా చక్కగా ఎయిర్ కండిషన్ ఉంటుంది, మనకి ఫ్రెష్ మన కూరగాయలు అవన్నీ దొరుకుతాయి, చక్కగా చేసుకోవచ్చు. చూడండి, కొంచెం ఆ సోయా సాస్ వేయడం వల్ల లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది, కానీ అది టేస్ట్ చాలా బాగుంటుంది.